హలో పిల్లలు, అందరూ బాగున్నారా? మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు, అంటే హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు నవంబర్14 కదా, గుర్తుందా, గుర్తుకొచ్చిందా ఈరోజు ఏందనేది? ఓకే, నేను చెప్తా మీకు గుర్తు లేకపోతే. సో ఈరోజు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి, ఓకే, ఆయన ఎవరో తెలుసా? చాచాజీ. అవును, జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఈరోజు పుట్టాడనమాట. సో ఆయనకి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో, చాలా చాలా ఇష్టం. అందుకని ఆయన పుట్టినరోజుని, బర్త్డేని మనమందరము చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? సరే, మరి ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది? 15 ఆగస్ట్ 1947. అప్పటి నుండి ఆయన చనిపోయే వరకు, అంటే 1964 అప్పటి వరకు ఆయన మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే, సో ప్రధానమంత్రి, మీకు అందరికీ తెలుసు కదా ప్రైమ్ మినిస్టర్ అంటే. సో అది మరి ఓన్లీ చిల్డ్రన్స్ డే రోజు చాక్లెట్స్ తిని ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పేస్తే సరిపోదు కదా, మరి ఆయన గురించి తెలుసుకోవాలి కదా మనము. ఓకే, సో ఆయన ఏంటి, ఆయన ఏమేమిటి అన్నీ తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే ఆయన కొన్ని బుక్స్ రాశాడు, మీరు ఆ బుక్స్ చదివితే గనక మీకు అన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో ఆయన రాసిన కొన్ని బుక్స్ నేను ఇక్కడ చెప్తాను, చూడండి. The Discovery of India, an autobiography, glimpses of world history, letters from a father to his daughter. Vala daughter evaro telusa meeku? Indira Priyadarshini. Okay, ame marriage ayin tarvata Indira Gandhi ani name change chesaru. సో వాళ్ళ ఫాదర్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ కూతురికి లెటర్స్ రాశారు. సో అది కూడా ఒక బుక్ ఉంది మనకు, లెటర్స్ ఫర్ ఏ నేషన్, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, ద ఆక్స్ఫర్డ్ ఇండియా నెహ్రూ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా అండ్ ద వరల్డ్, చైనా స్పెయిన్ అండ్ ద వార్, ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్, ద యూనిటీ ఆఫ్ ఇండియా, బిఫోర్ ఫ్రీడమ్. ఇంకా కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ బుక్స్. అయితే ఈ అన్ని బుక్స్లలో నా ఫేవరెట్ బుక్స్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, తర్వాత లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. ఇవి రెండు నాకు చాలా ఇష్టము. అండ్ నేను ఫస్ట్ వన్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివాను, ఆ లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ బ్యాలెన్స్ ఉంది, సో అది కంప్లీట్ చేయాలి. అయితే ఇప్పుడు ద డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ ఉంది కదా, సో ఆ బుక్లో నుంచి నేను కొన్ని నాకు నచ్చిన పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఫస్ట్, మీకు తెలుసు కదా జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ అంటే తెలుసా మీకు? సో మనకు బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు, సో మన ఫ్రీడమ్ కోసము, ఇండిపెండెన్స్ కొరకు చాలామంది, గాంధీ తాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్, ఓకే, భగత్ సింగ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇందులో ఈయన కూడా ఒకరన్నమాట, ఫ్రీడమ్ ఫైటర్. సరే, అయితే 1946, మనకు 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. సో అంతకుముందు బ్రిటిషర్స్ జైల్లో పెట్టేవాళ్ళు కదా, సో అలాగే మన చాచాజీని కూడా 1946లో జైల్లో పెట్టినరు. సో ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు 1946లో ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని రాసిండనమాట. సో ఆయన స్ట్రగుల్స్ అవన్నీ కలిపి జైల్లో కూర్చుండి రాశారు. ఓకే, సో ఫస్ట్ వన్, నేను సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, సో లోపల చిన్న చిన్న టాపిక్స్ని సబ్ టాపిక్స్ అంటారు. ఫస్ట్ వన్ అహ్మద్ నగర్ ఫోర్ట్. సో ఆయన అహ్మద్ నగర్లో ఉన్నప్పుడు, సో ఎవరు బ్రిటిషర్స్, వాళ్ళ మోటివ్ ఏంటి, సో వాళ్ళు ఎలా ఎలా ఇండియాకి వచ్చిండ్రు, సో ప్రతి పాయింట్ రాసిందనమాట. నెక్స్ట్ వన్ వార్ ఫర్ డెమోక్రసీ. సో డెమోక్రసీ కొరకు ఎవరెవరు స్ట్రగుల్ చేస్తున్నారు, ఎలా వార్ చేస్తున్నారు, ఓకే, ఎలా ఎలా అన్ని క్యాంపెయిన్స్ అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ప్రిజన్, జైల్లో ఆయన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అవన్నీ. నెక్స్ట్ పాస్ట్లో, అంటే ఇండిపెండెన్స్కి ముందు, 1947కి ముందు ఆయన
అనుభవాలు, సో ఎవరితో ఎలా డీల్ చేయడము అదంతా ఉంది. నెక్స్ట్ కమల. కమల అంటే వాళ్ళ వైఫ్, ఆయన జవహర్లాల్ నెహ్రూ వైఫ్. సో కమలతో ఆయన రిలేషన్షిప్, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్లో వాళ్ళ వైఫ్తో అంటే డీలింగ్స్ ఉంటాయి కదా. సో ఈయననేమో ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం వెళ్తూ ఉన్నాడు. సో ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ వైఫ్ మెంటాలిటీ అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ ద బర్డెన్ ఆఫ్ పాస్ట్. సో ఈ పాస్ట్ అనేది మన ఫ్యూచర్ పైన, మన ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఇప్పుడున్న మూమెంట్ పైన ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అది. నెక్స్ట్ ఇండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ బలం ఏంటి, నెక్స్ట్ బలహీనతలు వీటి గురించి కూడా క్లియర్ కట్గా పారావైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ట్రావెలింగ్ త్రూ ఇండియా. సో ఇండియాలో ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు అవన్నీ కూడా పాయింట్ వైజ్గా రాశాడు. నెక్స్ట్ లైఫ్ ఫిలాసఫీ. ఈ పారాగ్రాఫ్ని మనము ఆయన లైఫ్ లెసన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో లైఫ్ ఫిలాసఫీలో మనం రిలేషన్షిప్స్ని ఎట్లా డీల్ చేయాలి, సో ఎవరితో ఎట్లా ఉండాలి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎట్లా వస్తాయి, సో ఇండియా ఏంటి, ఇండియా ఫ్యూచర్ ఏంటి, అట్లా ఆయన మనం ఈ బుక్ మొత్తం చదివితే సో ఆయనకున్న ఐడియాస్ అన్నీ మనకు అర్థమవుతున్నాయి. సో ఇండియా ఇది మనకు కంట్రీ కొరకు యూజ్ అవుతుంది, తర్వాత పర్సనల్గా మన గ్రోత్కి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఆయన విధానము, ఒక ప్రాబ్లం వస్తే ఆయన ఏ విధంగా డీల్ చేసిందో దాన్ని అర్థం చేసుకొని మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. సో అందుకని మనకు ఈ బుక్స్ చదవడం వల్ల, ఈ జవహర్లాల్ నెహ్రూ బుక్స్ అనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కదా మనకు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. సో ఇండియా అంటేనే, ఇండియాలో పుట్టడం అంటేనే చాలా చాలా అదృష్టం. ఓకే, సో ఇదంతా మనం చదువుతూ ఉంటే మనకి ఏమొస్తుందంటే, సో మన డే టు డే లైఫ్లో మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. మనం ఇప్పుడు పడుతున్నాం కదా, ఈవెన్ మన పిల్లలు కూడా పడుతున్నారు, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ చిరాకులు, ఇవన్నీ భయపడడాలు, లోన్లీనెస్, ఇవన్నిటికి ఒక్కటే ఒక సొల్యూషన్. ఈవెన్ డిప్రెషన్కి కూడా బుక్ రీడింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో బుక్స్ అనేవి మనకు జ్ఞానంతో, నాలెడ్జ్తో పాటు మనకు టైం పాస్ చేస్తాయి, తర్వాత ఒక ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ లాగా మనల్ని గైడ్ చేస్తాయి, లోన్లీనెస్ని పోగొడతాయి. సో మనము సీరియల్స్ చూస్తాము, మూవీస్ చూస్తాము, ఆ టైం అంతా చూడండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బుక్ రీడింగ్కి ఇస్తే కనుక మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. నాకు ఈ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్లో నెహ్రూ గారు కొన్ని అంటే ఒక ఫ్రేజెస్ టైప్ చెప్పారు లైఫ్ ఫిలాసఫీ అనే సబ్ టాపిక్లో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పాయింట్స్ కనుక మనము లైఫ్లో అంటే ఇంప్లిమెంట్ చేస్తే కనుక మనకి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ అనేవి అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అదేందో. వాట్ ఎల్స్ ఈజ్ విజ్డమ్? వాట్ ఆఫ్ మ్యాన్స్ ఎండీవర్ or God's high grace, so lovely and so great, to stand from fear set free, to breathe and wait, to hold hand uplifted over hate, and shall not loveliness be loved forever. Okay, so hope ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరే, మరి మీరేం డిసైడ్ అయ్యారో, మీకు ఈరోజు స్పెషల్ చిల్డ్రన్స్ డే కదా, మీ పిల్లలకి స్పెషల్ స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా చిల్డ్రన్స్ డే అయితే, ఎందుకంటే ఇది ఈరోజు వాళ్ళ రోజు కాబట్టి. సో వాళ్ళే మన దేశానికి, ఓకే, మన ఫ్యూచర్కి, మనం ఇప్పుడు సంపాదిస్తున్న ఆస్తికి, మన రిచువల్స్కి, స్పిరిచువల్ వాల్యూస్కి, ప్రతిదానికి వాళ్ళే వారసులు కాబట్టి. అండ్ నెహ్రూ కూడా స్ట్రాంగ్గా నమ్మింది ఏంటంటే, పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళే రియల్ స్ట్రెంగ్త్, నిజమైన బలం వీళ్ళే మన నేషన్కి, మన ఇండియాకి. నెక్స్ట్ మంచి సొసైటీ రావాలి అంటే పిల్లల నుంచే స్టార్ట్ కావాలి, ఎందుకంటే వాళ్ళది మైండ్ అంతా ఖాళీ పేపర్, పేపర్ పైన ఏది రాస్తే అదే వాళ్ళు అవుతారు. ఒకవేళ మనం పాజిటివ్ థాట్స్ వాళ్ళకి పంపిస్తే పాజిటివ్ పీపుల్ తయారవుతారు,
నెగిటివ్ అంటే నెగిటివ్. ఆబ్వియస్లీ ఒక ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ఆటోమేటిక్గా మన జిల్లాలు, తర్వాత మన రాష్ట్రం, తర్వాత రాష్ట్రాలన్నీ బాగుంటే కనుక మన దేశమే నెంబర్ వన్ అవుతుంది. అందుకే మీరే డిసైడ్ అవ్వండి మీ పిల్లల్ని ఎలాంటి వాల్యూస్తో పెంచాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, అవన్నీ మీరే అన్నీ క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే, సో మీ పిల్లలకి చిల్డ్రన్స్ డే కాకుండా మీకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ ఫ్రమ్ ఏఎస్వీస్ అక్షరాభ్యాసం ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ. తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యాపీ పేరెంటింగ్, స్టే సేఫ్, బాయ్ బాయ్.